గౌతుల అచ్చన్నను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయం కోసం కృషి చేస్తానని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. సర్దార్ గౌతుల అచ్చన్న 16వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఆర్ఎస్బిసి కన్వెన్షన్ ప్రాంగణం నందు గౌతుల అచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేను మనవి చేస్తున్నాను, కాబట్టి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు రాజకీయాల జోలికి వెళ్ళను, కానీ ఈనాటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వచ్చింది, ఎక్కడికక్కడ విడి తీసేసింది. గౌడ్స్ గౌడ్ సంఘానికి ఒక కార్పొరేషన్, చెట్టు మంజులకు ఒక కార్పొరేషన్, లేకపోతే ఈడిగిలకు ఒక కార్పొరేషన్, శ్రీశైలికి ఒక కార్పొరేషన్, యాతకు ఒక కార్పొరేషన్ పెట్టారు. ఒక కార్పొరేషన్కి ఒక్క రూపాయి నిధులు మాత్రం ఇవ్వలేదు. ఉత్తుత్తు కార్పొరేషన్లు ఎందుకని ఈ ప్రభుత్వాన్ని మనమంతా కలిసి మరి డిమాండ్ చేయాలి. మరి ఎందుకంటే నిధులు విధులు అధికారాలు లేనటువంటి కార్పొరేషన్లు వ్యర్థం. కాబట్టి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్పొరేషన్లకి నిధులు విధులు ఉండేటట్టు చూడాలని జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నాను, నేను 5 కులాలు కలిసి ఉండాలి, అందులో మొట్టమొదటి వంటిరు. కానీ జనాభా ప్రకారంగా చెట్టు బలిజలు అధిక సంఖ్యలో ఉన్నారు, కాబట్టి చెట్టు బలిజల యొక్క పేరు ముందుండటం సమంజసం. అందుకే చెట్టు బలిజ గౌడ శ్రీశైల ఈడిగ యాత అనే కులాలని కలిసి ప్రయాణం చేయాలి. చెట్టు బలిజలు అంటే ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు ఈస్ట్ వెస్ట్. గౌతుల అచ్చన్న గారు శ్రీశైల, యాత విశాఖపట్నంలో ఉంటారు. ఈడిగ కులస్థం కేఈ కృష్ణమూర్తి గారు, వారు ఈడిగ. గౌడ అంటే మా అందరికీ కూడా తెలుసు, కూడా మంత్రి చేస్తున్నటువంటి రమేష్ జోగి రమేష్ కానీ లేకపోతే దేవేంద్ర గౌడ్ కానీ వీళ్ళంతా గౌడ. ఒక పుస్తక రూపంలో ప్రచురించి మీ యువత అందరికీ కూడా అందిస్తామని తెలియజేస్తూ, ఏది ఏమైనా చెట్టి బలజ గౌడ ఈడిగ శ్రీశైల యాత ఈ 5 ఉపకులాలు ఒకటే అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒక క్లారిఫికేషన్ కూడా ఇస్తున్నారు, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి, మన జాతీయుల్లోకి వెళ్ళాలి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణతో కలిపి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గౌతుల అచ్చన్న గారు గౌడ పేరు ముందు పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారంటే ఈ గౌడ సంఖ్యాబలం ఎక్కువని ఆనాడు ఒక నిర్ణయం తీసుకుంటే మేమందరం కూడా ఆమోదించాం. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ హైదరాబాదులో ఆ తెలంగాణ హైదరాబాదు అది సెపరేట్ అవ్వడం, ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఒక కార్పొరేషన్ కూడా తీసుకొచ్చాం. ఒక కార్పొరేషన్ కూడా మేము ఎలా తీసుకొచ్చాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 5 కులాలు కలిసి ఉండే కార్పొరేషన్ తెచ్చాం. ఆ కార్పొరేషన్కి ఎవరి పేరు ముందుండాలనేది అప్పుడు కూడా చర్చకొచ్చింది. ఇది తెలుసుకోవాలి చరిత్ర. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గణాంకాలు తీశారు. ఆ గణాంకాలు తీస్తే చెట్టు బలిజలు అత్యధిక శాతం ఉన్నారు, కాబట్టి ఆనాడు గౌడులు ఉమ్మడి రాష్ట్రం అయితే గౌడులు ఎక్కువ, రాష్ట్రం విడిపోయిన తర్వాత అత్యధిక శాతం చెట్టు బలిజలు ఎక్కువ. కాబట్టి గణాంకాలు చూసాం, ఏ కులం ఎక్కువైతే ఆ కులం పేరు ముందు పెడతామని చెట్టు బలిజ ముందు పేరు ముందుకు తీసుకువచ్చి చెట్టు బలిజ గౌడ ఈడిగ శ్రీశైల యాత అని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. చెట్టు బలిజలు వేరు కాదు, గౌడలు వేరు కాదు, శ్రీశైలలు వేరు కాదు, ఈడిగ వేరు కాదు, యాత వేరు కాదు. ఈ 5 కూడా ఉపకులాలు ఒకటే. ఈ 5 వేళ్ళు కలిసి పిడికిడి బిగించాలని తపనపడి ఏలూరులో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అప్పుడు కుడిపడి ప్రభాకర్ రావు గారి యొక్క మరి సారథ్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. యువత తెలుసుకోవాలి, ఆయన ఒకటే చెప్పాడు, మీరు దొమ్మేటి వెంకటరెడ్డి గారు పెట్టినటువంటి చెట్టు బలిజ సంఘాన్ని మీరు బలపరుచుకుంటున్నారు, మహానాడును నిర్వహించుకుంటున్నారు. అదే రకంగా గౌడ సంఘాలున్నాయి, అదే రకంగా ఈడికి సంఘాలున్నాయి, అదే రకంగా యాత శ్రీశైల సంఘాలున్నాయి. కానీ ఈ 5 వేరువేరుగా ఉండటం కరెక్ట్ కాదు. ఈ అందరూ కలిసి పిడికిడి బిగించి ముందుకు పోవాలనే ఉద్దేశంతో మరి ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ఒక అందరూ కలిసి ఉండాలని మరి తాపత్రయపడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్దార్ గౌతుల అచ్చన్న గారు. కూడా నిక్కచ్చగా మాట్లాడే మనస్తత్వం,
కొంతమంది చిట్టి బలిజలే వేరుగా కార్యక్రమాలు మరి చేస్తున్నారు కొంతమంది మరి గౌడులు మేము వేరుగా ఉంటామని వేరుగా ప్రయాణం చేస్తున్నారు ఇవన్నీ కూడా తప్పు ఎందుకంటే గౌతలచంద గారి కులం శ్రీశైన కులం శ్రీశైన కులానికి సంబంధించినటువంటి వ్యక్తి దండలు వేసి శ్రీశైనకు సంబంధించినటువంటి వ్యక్తిని మనం గౌరవించుకుంటూ గౌడ వేరు అని వేరే నినాదంతో ప్రయాణం చేసే వ్యక్తులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను 1916 లో వారువాలో ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించి అంచెలంచెలుగా వెతికి మరి మన హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి తన 21వ ఏట మెట్రిక్యులేషన్ చదువుతున్నాడు 21వ ఏటే విద్యకు స్వస్తి చెప్పి గాంధీజీ ఇచ్చినటువంటి పిలుపుని పురస్కరించుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి వ్యక్తే సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు ఆయన విదేశీ వస్తు బహిష్కరణలో పాల్గొని అందరూ చూస్తుండగానే తన విలువైనటువంటి దుస్తుల్ని తగలబెట్టి మరి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్ అయ్యి నరసన్నపేట సబ్ జైలులో ఉంచారు మన చెట్టిబలిజ ఈ గౌడ శ్రీశైన ఈడిగ యాత కులస్తుల్ని సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి యొక్క చరిత్రను చిన్న పుస్తక రూపంలో వేసి మన యువత అందరికీ కూడా ఇవ్వాలని ఒక నిర్ణయం కూడా తీసుకుంటే బాగుంటుంది ఇది ఆలోచించమని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను కానీ రెండు మూడు మాటలు యువత తెలుసుకోవాలి సర్దార్ గౌతమ్ లచ్చన్న అంటే ఈ భారతదేశంలో సర్దారు బిరుదు ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్ రెండో వాడు సర్దార్ గౌతమ్ లచ్చన్న మన జాతి బిడ్డ గర్వంగా చెప్పుకోవచ్చు ఈయన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఒక స్వాతంత్ర యోధుడిగా పేరు తెచ్చుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు అనేక పర్యాలు జైలుకు వెళ్ళాడు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉన్నాడు ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి పెదవాడ గోపాలరెడ్డి గారి మంత్రివర్గంలో అవిశ్వాస తీర్మానం పెట్టి గెలిచి ఆయన్ని గద్దె తెచ్చినటువంటి చరిత్రలోకి ఎక్కినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్దార్ గౌతమ్ లచ్చన్న గారిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను 1909 ఆగస్టు 16వ తారీఖున జన్మించారు 2006 ఏప్రిల్ 19వ తారీఖున మరణించారు మహానుభావుడు సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే ముఖ్యంగా వెనుకబడిన కులాలు మరి ముఖ్యంగా చెట్టిబలిజ గౌడ శ్రీశైన యాత ఈడిగ ఈ 5 ఉప కులాలు సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి గురించి యువత ముఖ్యంగా తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఈరోజు ఆయన యొక్క మరి ఈ వర్ధంతి వేడుకలు మన రాష్ట్రం అంతా జరుపుకున్నటువంటి సందర్భంలో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కూడా మన బీసీ కన్వెన్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి అందరూ వచ్చి మరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది జోహార్ సర్దార్ గౌతమ్ లచ్చన్న జోహార్ 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 సర్దార్ గౌతమ్ లచ్చన్న జోహార్ జోహార్ అరే అరే అరే